नमस्ते वेलकम टू तेलुगु वन हेल्थ नेनु जान्सी मन तो उन्नारु होमियोपति वैद्य निपुणुलु प्रोफेसर एमएन चारी गारु होमियोपति वैद्य विधान पद्धतुल गुरिंची डाक्टर गारिनि अडिगि तेलुसुकुंदाम। नमस्ते डाक्टर गारु। नमस्कारम डाक्टर गारु। इप्पुडु मनं चाला वैद्य विधानालनु विंटुन्नाम अलोपति होमियोपति नेचुरोपति आयुर्वेदम अनि ई मिगिलिन वैद्य विधानालकि ई होमियोपति वैद्यानिकि व्यत्यासं एंटि? ఒక మంచి ప్రశ్న వేశారు। సరైన అవగాహన కొరకు ప్రజల్లో మీరు అన్నట్టుగా మిగతా వైద్య విధానాలు ఎంత ప్రాచుర్యంలో ఉన్నాయో హోమియోపతి కూడా అంత ప్రాచుర్యంలోనే ఉంది। కాకపోతే హోమియోపతి విద్యావంతులలో ఎక్కువ ఉంది, సైన్స్ తెలిసిన వాళ్ళలో ఎక్కువ ఉంది। ఇది ప్రస్థానం యాక్చువల్గా 4వ శతాబ్దంలో ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని మనం ఎవరైతే అంటున్నామో డాక్టర్ హిప్పోక్రాట్స్, అతను ఒక శాస్త్రీయ పద్ధతిలో అంతవరకు ఎన్నో పద్ధతులు హోమియో ఎన్నో పద్ధతులు ప్రాచుర్యంలో ఉన్నా మూఢ నమ్మకాలు ఎక్కువ ఉండేది ప్రాచీన కాలంలో। జంతు బలిలు ఉండేది, మంత్రాలు ఉండేవి, యంత్రాలు ఉండేవి, హెర్బ్స్ ఉండేది। ఇలా ఎవరో ఒక వ్యక్తి గుడి పెద్దనో బడి పెద్దనో ఊరు పెద్దనో లేకుంటే ఎవరో ఒకరు మన దేశంలోనే కాదు పాశ్చాత్య దేశాలలో కూడా ఇదే పద్ధతి కొనసాగింది। అటువంటి పరిస్థితిలో హిప్పోక్రాట్స్ గ్రీక్ శాస్త్రవేత్త 4వ శతాబ్దంలో కొన్ని ప్రిన్సిపల్స్ అంటే సిద్ధాంతాలను తయారు చేశారు। ఆ సిద్ధాంతాలు వైద్యం ఎలా ఉండాలి, ఏ పద్ధతిలో వైద్యము నాణ్యతగా మరి పీడితులకు అతి త్వరలో స్వచ్ఛత చేకూరాలనే ఉద్దేశంతో డాక్టర్ హిప్పోక్రాట్ 4వ శతాబ్దం గ్రీకు వైద్యుడు శాస్త్రీయ పద్ధతిని సూచించాడు। అందుకనే అతని ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అంటారు। అతనే కొన్ని సిద్ధాంతాలను సూచించాడు, అందులో ఒకటి కాంట్రారియా కాంట్రారిస్, సిమిలియా సిమిలింబస్ అనే రెండు పద్ధతులు। కాంట్రారియా కాంట్రారిస్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా ఉంది, దానికి యాంటీ బ్యాక్టీరియా హోమియోపతి ఉంది, సిమిలియా సిమిలింబస్ క్యూర్ అంటారు। సిమిలియా సిమిలింబస్ క్యూర్ అంటారు మెయిన్ ఉద్దేశం ఏదైతే వ్యాధిని కలిగిస్తుందో అదే వ్యాధిని నివారిస్తుంది అని అతను ప్రపోజ్ సూత్రీకరించాడు। కానీ రాను ప్రాచుర్యంలో ఈ కాంట్రారియా కాంట్రారిస్ అంటే అపోజిట్ దేనికైతే మనం ఏదైతే మనకు ఒక రుగ్మతను కలుగజేస్తుందో దానికి అపోజిట్, సపోజ్ బ్యాక్టీరియా రూపంతో కలిగిస్తే దాన్ని నశింపజేయాలి, అది యాంటీబయాటిక్ రూపంగా। ఇది ప్రచురణంలోకి వచ్చింది। కానీ ఏదైతే సారూప్య సిద్ధాంతం మన హోమియోపతి ఏదైతే ఉందో సిమిలియా సిమిలింబస్ క్యూర్ అనే సిద్ధాంతం ఉందో అది కాస్త మరుగునబడింది। దాన్ని కొంతకాలం తర్వాత 18వ శతాబ్దంలో డాక్టర్ హానిమన్ జర్మన్ దేశస్థుడు, అతను వైద్య విధానంలో పట్టభద్రుడు, తర్వాత సాంకేతికంగా శాస్త్రీయంగా అప్పటికే జర్మన్ దేశం మంచి ప్రాచుర్యంలో ఉన్నది, అతనికి జిజ్ఞాస ఏంటంటే శాస్త్రీయ విధానం మీద దానికి ఆయనకి ఎక్కువ జిజ్ఞాస। అప్పుడున్న పద్ధతులలో అతను అలోపతిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎండి చేశారు, ప్రాక్టీస్ పెట్టుకున్నాడు, వైద్యం అందిస్తున్నాడు। ఆ పరిస్థితుల్లో కొంతకాలానికి కొన్ని ఆయనకు సందేహాలు మొదలైనవి, వచ్చిన బీమారే మళ్ళీ ఎందుకు వస్తుంది, ఇచ్చిన మందే మళ్ళీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత ఒక మందు మనం ఇచ్చిన తర్వాత దానికి దుష్పరిణామాలు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి ప్రశ్నలు ఆయనకు రేకెత్తించడంలో అతనికి ఒక అలవాటు ఉంది, పాత గ్రంథాలను అనువదించడం, జర్మనీ నుంచి ఇంగ్లీషు లేకుంటే ఫ్రెంచ్ నుంచి జర్మనీ ఇలా ఇంగ్లీష్ నుంచి జర్మనీ ఇలా అనువాదించే అలవాటు అతనికి ఉంది। అతని ప్రొఫెషన్ కూడా కొంతకాలానికి వైద్యం చేసుకుంటూ ఏదైతే గ్రంథాలను అనువదించడంలో ఆయన నిస్తాత్ముడు। అందులో భాగంగా ఒకటి కులెన్స్ మెటీరెమెడికా అనే ఒకటి ప్రచురణలో ఉంది ఆ రోజుల్లో, అందులో ఇతనికి ఆల్రెడీ కొంత అవగాహన ఉంది హిప్పోక్రటిస్ ప్రతిపాదించిన సిద్ధాంతాలను ఆయన అభాసోపన పట్టుకొని ఈ కాంట్రారియా కాంట్రారిస్ యాంటీపతి ఏదైతే ఉందో అది ప్రచురణలో ఉంది,
मरी होमियोपति अंत सिमिलियाजम प्लस क्यूर अंटर एनकबड़ी दीनों उन्वे वैविध्यमेंटी दीन तेजकने उदेश अत आ क्रम कुलेंस मेटीरियो मेडिका अतु अनवद अनवदे क्रम सिंकोना अने मंदु आ रोज मलेरिया को उपयोगेवार इधी 1796 जनवदेट मन मलेरिया वच्चिना मनिषि की मलेरिया क्रिमिनी नशिंपजेयडानिकी सिंकोना बार्क मन इस्तुन्नाम कानी सिमिलिया सिमिलिबस क्यूरेंटर एदैते प्रोड्यूस चेस्तदो अदे निवारिस्तदि कदा अने सिद्धांतम उंदि कदा अदि एंतवरकु निजम अनि ई सिंकोना बार्क नुंचि तीसिनटुवंटि डिकॉशन एदो कषायम उंदो अतनु स्वयंगा पुच्चुकुन्नाडु पुच्चुकोवडंलो अतनिकि ఆశ్చర్యకరంగా మలేరియా సింప్టమ్స్ అన్నీ వచ్చాయి. మలేరియా సింప్టమ్స్ అంటే మలేరియా లక్షణాలు. మలేరియా లక్షణాలు ఎవరికైనా కూడా ఒక మలేరియా సోకిన వ్యక్తికి చలి, జ్వరం, చెమటలు, నీరసం అలానే కొంతకాలం జరిగిన తర్వాత రిపీటెడ్గా అది ఇచ్చినా కూడా తగ్గకపోను రుగ్మత పెరిగి రక్తస్రావం కూడా జరుగుతుంటుంది. ముక్కుల నుంచి, కాళ్ళ నుంచి, మోషల నుంచి అంటే మల ద్వారం ద్వారా ఇలా కొన్ని స్కిన్ అంటే చర్మం మీద కూడా రక్తస్రావం జరుగుతుంది. అతను దీని అనుసరించి అలానే ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా అదే ప్రయోగం చేశాడు. అవే సింప్టమ్స్, అవే లక్షణాలు కనిపించాయి. ఓహో, హిపోక్రటీస్ చేసినటువంటి సిద్ధాంతం కరెక్టే. ఏదైతే ఒక రుగ్మతను ప్రేరేపిస్తుందో అదే రుగ్మతను నయం చేస్తదనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకోవడానికి ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద, తర్వాత ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు, రిలేటివ్స్ మీద, ఫ్రెండ్స్ మీద ఒక రిక్వెస్ట్ పెట్టాడు. అందరికి ఆయనకు జరిగినటువంటి ఏదైతే ఫలితాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రావడం జరిగింది. అప్పుడు అతను మళ్ళీ సూత్రీకరించాడు సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్, బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమియోపతి. అలానే కొంతకాలము మలేరియా వచ్చిన వాళ్ళకు మలేరియా ప్రొడ్యూస్ చేసే మందు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇచ్చిన తర్వాత కొంతకాలానికి అలా అన్నీ, ఎన్ని బీమార్లు ఉన్నా కూడా, ఎన్ని రుగ్మతులు ఉన్నా కూడా, అన్నిటికీ వాటికి సరిపోయే ఆ కాలంలో మెటీరియల్ మెడిక అంటే ఔషధ గుణం, ఔషధ గుణదీపిక అంటారు మెటీరియల్ మెడిక. ఈ ఔషధ గుణదీపికలో పొందుపరిచినటువంటి మందులు అప్పుడున్నటువంటి డిసీజెస్ అంటే రుగ్మతలకు ఇచ్చేవాళ్ళు. అలా ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూ ఇలా మెడిసిన్స్ ఇచ్చిపోతే హోమియోపతి విధానంలో కూడా ఏదైతే రుగ్మత కలిగిస్తుందో అదే రుగ్మతను నివారిస్తుందనే ఉద్దేశంతో అతను కొంతకాలం దాన్ని ప్రాక్టీస్ చేశాడు. చేసిన తర్వాత అతనికి ఇచ్చిన మందు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ డిసీజ్ రావడం మొదలుపెట్టింది. అదేంటి, సారూప్య సిద్ధాంతంలో మరి తక్కువ కావాలి కదా, మళ్ళీ ఎందుకు వస్తుంది? ఇవాళ మనం సారూప్య సిద్ధాంతం అంటే మన మోడర్న్ టెక్నాలజీ డెఫినేషన్ ఏంటంటే ఏ మందు అయితే రుగ్మతను కలిగిస్తుందో అదే మందు డిసీజ్ని తగ్గిస్తుంది. ఇది ఎలా, ఇప్పుడున్నటువంటి టెర్మినాలజీ ఇమ్యునాలజీ, ఇది ఇమ్యునాలజీలో ఉంది. ఇమ్యూనిటీ మనము ఇవాళ మనము ప్రాచుర్యం ఉన్నటువంటి ఈ టీకాలు అగెనెస్ట్ పోలియో, అగెనెస్ట్ డిప్తీరియా, అగెనెస్ట్ టీటనస్, ఇలా చాలా రకాలటువంటి ప్రివెంటివ్ మెడిసిన్స్ టీకాల రూపకంలో, అది కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆయన మనం కనుక్కున్న వందల సంవత్సరాల తర్వాత ఆ ప్రిన్సిపల్ వచ్చింది ఈ ఇమ్యూనిటీ విధానం. ఇమ్యూనిటీ అంటే రోగాన్ని ఎదుర్కొనే శక్తి. రోగాన్ని ఎదుర్కొనే శక్తి మనం ఫస్ట్ ఒక చిన్న తక్కువ మోతాదులో డిసీజ్ రాకముందే కనుక ఇచ్చినట్లయితే, మొన్న రీసెంట్గా మనం కోవిడ్ 19 చూసాం, టీకాల వల్లనే అరికట్టబడింది. టీకా ఒక డిసీజ్ రాకముందు దాన్ని తక్కువ మోతాదులో ఇచ్చి డిసీజ్ వచ్చిన తర్వాత ఎక్కువ శక్తితోనే ఎదుర్కొని మనకు డిసీజ్ రాకుండా చేస్తుంది. అది ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీని పెంచడానికి ఉన్నటువంటి సిద్ధాంతం. అదేవిధంగా హోమియోపతి ఫస్టే మనం కనుక ఏదైతే డిసీజ్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని నివారణకు ఉపయోగిస్తున్నాం, అది బేసిక్ ప్రిన్సిపల్.
ఆ డోసులు ఆ మోతాదును మనం మొదలే గనుక పేషెంట్కి ఇచ్చినట్లయితే వచ్చే బీమారి ఏదైతే రుగ్మత ఉండదో రాకుండా పోతుంది. కానీ ఎలా ఈ తక్కువ మోతాదు ఎలా చేయాలా? అప్పుడు అప్పుడున్న టెక్నాలజీ అప్పుడున్నటువంటి ప్రాచుర్యంలో ఉన్నటువంటి మందుల తయారీ విధానములో మందు ఇయ్యటం వల్ల చాలా రోజుల తర్వాత మందు దుష్పరిణామాలు ఎక్కువైపోయినాయి. దాన్ని నివారించడానికి డైనమైజేషన్ అని ఒకటి పెట్టాడు. డ్రగ్ డైనమైజేషన్ అంటే డ్రగ్ యొక్క స్ట్రెంగ్త్ను తగ్గించడానికి డైనమైజేషన్ ఒక ప్రత్యేక పద్ధతిలో హోమియో విధానంలో ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. అవి నాలుగు స్కేల్స్ ఉన్నాయి. ఒకటి డెసిమల్ స్కేలు, సెంటిసిమల్ స్కేలు, 50 మిల్లీసిమల్ స్కేలు ఇలా ఉన్నాయి. అందులో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్లో ఒక మోతాదు మందు ఉంటే 9 మోతాదుల మందు లేని పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, షుగర్ మిల్క్ కావచ్చు, షుగర్ కావచ్చు, అవి నాన్ మెడికేటెడ్ మందు ప్రభావం లేనటువంటి. వాటర్ మనం రోజు తాగుతాం, ఏం ప్రభావం ఉండదు. ఆల్కహాల్ రోజు తాగుతారు, ప్రభావం ఉండదు. ఎక్కువ మోతాదులు తాగితే అది వేరు విషయం. కానీ అలానే మోతాదును తగ్గించడానికి ఒక పార్ట్ మెడిసినల్ పార్ట్, 99 పార్ట్స్ నాన్ మెడికల్ పార్ట్ ఉంటే దాన్ని సెంటిసిమల్ అంటారు. సెంచరీ అంటే 100. అలానే 50 మిల్లీసిమల్ ఉంది, అంటే 50,000 ఒక పార్ట్ మెడిసిన్, 50,000 పార్ట్లు నాన్ మెడిసిన్. ఇలా ఒక స్కేలు, ఒక మెడిసిన్ తయారు చేసే పద్ధతిని హోమియోపతిలో డైనమైజేషన్ అంటారు. అలా 100 కోట్ల వరకు పవర్ స్ట్రెంగ్త్ ఉంది. ఒక్కొక్క దానికి ఒక పెద్ద సబ్జెక్టు, మనం ఈ టైంలో తీసుకోవటానికి లేదు. ఈ దుష్పరిణామాలు తగ్గించడానికి మెడిసిన్ యొక్క మోతాదు తగ్గించి శక్తిని పెంచడం. ఈ శక్తి ఎట్లా పెరుగుతుంది మనకు తెలుసు. ఐన్స్టీన్ సబ్స్టెన్స్ కెన్ ట్రాన్స్ఫార్మ్ బట్ నెవర్ డిస్ట్రాయ్స్, దట్ ఈజ్ ఫిజిక్స్లో చాలామందికి తెలిసినటువంటి సిద్ధాంతం. సబ్స్టెన్స్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బట్ నాట్ డిస్ట్రాయ్డ్. మనము ఒక సబ్స్టెన్స్ను రిపీటెడ్గా దాని మోతాదును, దాని యొక్క పరిణామాన్ని తక్కువ చేసుకుంటూ పోతే అది ఎనర్జీ రూపకంగా మారిపోతుంది. ఎనర్జీ కొలవటం వేరు, తర్వాత ఘన పదార్థాన్ని కొలవటం వేరు. దాని స్కేల్స్ దీని స్కేల్స్ డిఫరెంట్. అలా ఒక సబ్స్టెన్స్ శక్తిగా మారినప్పుడు దాన్ని రూపణం, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో మనం సబ్స్టెన్స్ రూపకంగా తీసుకుంటాం. కానీ మనకు వచ్చే శక్తి రూపకం అంటే జెల్స్ రూపంలో వస్తుంది. ఒక 1 గ్రాము కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం తీసుకున్నప్పుడు మనకు 4.5 జూల్స్ అనే శక్తి, అంటే ఎనర్జీని కొలిచే యూనిట్స్ అంటారు వాటిని. అలా ప్రోటీన్కి ఒకటి, ఫ్యాట్కి ఒకటి, కార్బోహైడ్రేట్కి ఒకటి, ఇలా ఉంటుంది. అది ఒక పెద్ద సైన్స్. దాన్ని మనం పక్కకు పెడితే ఏదైనా కూడా మనం తీసుకున్నప్పుడు శక్తిగానే మారుతుంది అనేది ఇక్కడ. ఆ శక్తి ఎక్కడ మారుతుంది? మానవ శరీరంలో మైటోకాండ్రియా అని ఒకటి ఉంటుంది. ప్రతి కణంలో మరి సూక్ష్మ కణంలో ఇంకా అతి సూక్ష్మమైనటువంటి ఆర్గనేల్స్ అంటాం మనం. కరెక్ట్ ఈ తెలుగులో ఆర్గనేల్స్ ఏమంటుందో తెలియదు. అతి సూక్ష్మమైనటువంటి కణాలు, అందులో ఇది ఒక మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియాను మెటబాలిజం అనే ఒక మాట ఉంటుంది. ఈ మెటబాలిజం, కెటబాలిజం, అనబాలిజం అని కొన్ని ఉన్నాయి. కెటబాలిజం అంటే దాన్ని పగలగొట్టేది, అనబాలిజం అంటే కలిపేది. ఇలా చేసినప్పుడు ఎనర్జీ రావటం పోవటం జరుగుతూ ఉంటుంది. ఏదైతే వచ్చిన ఎనర్జీ మనకు జీవ ప్రక్రియలకు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, తర్వాత హార్ట్ బీటు, తర్వాత మన డైజెషన్స్, ఇవన్నీ శక్తితో కూడుకున్నటువంటి పనులు. ఏదైనా శక్తి లేకుండా కాదు. శక్తి ఉంటేనే డైజెషన్ అవుతుంది, శక్తి ఉంటేనే రెస్పిరేషన్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అయితే, శక్తి ఉంటేనే హార్ట్ బీట్ ఉంటుంది. లబ్డబ్ అంటమే అది హార్ట్ బీట్. అలా ప్రతి జీవక్రియకు, తర్వాత నర్వ్స్ ప్రతిదానికి అది మన దగ్గరికి తీసుకున్నాము అని బాడీకి తెలియాలి కదా. దాన్ని ఇఫరెంట్ అఫరెంట్ గుణాలు ఉంటాయి. బ్రెయిన్ నుంచి టిష్యూస్, బ్రెయిన్ టిష్యూ ఏదైతే ఉందో అవన్నీ నర్వ్, ఒక నర్వ్ టిష్యూ యొక్క సమేషన్, ఒక కూడిక, ఒక నరాల యొక్క కూడికనే మనం బ్రెయిన్ అంటాం. అలా ప్రతి జీవక్రియ జరగాలంటే కొంత శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే మనం తీసుకున్న ఆహారం నుంచే వస్తుంది. ఆహారం శక్తి కూడా బాగా శక్తివంతంగా పనిచేయాలంటే ఉత్ప్రేరకాలు కావాలి. ఉత్ప్రేరకాలు అంటే ట్రేస్ ఎలిమెంట్స్. ట్రేస్ ఎలిమెంట్ జింక్, కాపరు, కాల్షియము, మెగ్నీషియము, ఇలా చాలా ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ట్రేస్ ఎలిమెంట్స్ని మనకు ఎక్కువ పుష్కలంగా దొరికేది పండ్లు, కూరగాయలు. ఇవన్నీ సమతుల్య ఆహారం అనేది తింటాము. కార్బోహైడ్రేట్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, మినరల్స్ ఉండాలి,
తర్వాత పీసు పదార్థాలు ఉండాలి. పీసు పదార్థం దేనికి, ఏది తీసుకున్నా కూడా సరైన చోటుకి అందజేయాలంటే పీసు పదార్థం రోగోసిటీ అంటారు దాన్ని. దానికి ప్రవేశించే ద్వారం నుంచి ఎక్కడి నుంచి అయితే తీసుకుంటామో ఎండ్ వరకు పోవాలంటే దానికి ఒక వెహికల్ కావాలి, ఒక వాహకం కావాలి. ఆ వాహకం పీచు పదార్థం. అలా మనకు ఇట్లా జీవక్రియలు జరుగుతాయి. ఈ విధంగా యానిమను ఒక డైనమేషన్ గురించి మనం ఇప్పుడేదైతే తెలుసుకున్నామో ఇదంతా అందులో అతను ఒక సైంటిస్ట్ కాబట్టి ఈ తీసుకునే పదార్థం ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎందుకు దుష్పరిణామాలు వస్తున్నాయి, తక్కువ మోతాదులో తీసుకుంటే మనం తీసుకునే ఫర్ ఎగ్జాంపుల్ మనము సోడియం క్లోరైడ్ మనం టేబుల్ సాల్ట్ అంట, ప్రతిరోజు మనం ఎంతో తింటూనే ఉంటాం అది, కానీ మనకి ఏమీ కాదు. కానీ అదే హోమియోపతి మందు ద్వారా మనం పద ద్వారా ఈ కామన్ సాల్ట్ను హోమియోపతి మందు తయారు చేస్తే దాని గుణం ఆటోబొమ్మ కంటే ఎక్కువ ఉంటుంది. అన్ని అవయవాల మీద అది పనిచేస్తుంది, అన్ని అవయవాల మీద పనిచేస్తుంది, అన్ని అవయవాల మీద వచ్చే రుగ్మతలను కూడా తక్కువ చేస్తుంది. అట్లా ఇప్పుడు పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి సైన్స్, పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి అన్ని మినరల్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే మూలకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హోమియోపతిలో మెడిసిన్సే. అదేవిధంగా అన్ని జీవరాశులు మనం ఏమంటాము యానిమల్ కింగ్డమ్ అంటాం, అందులో కూడా ప్రతి అవసరం ఉన్న ఔషధం, ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ అది ఒక బెస్ట్ మెడిసిన్ హోమియోపతిలో పుట్ట స్నేక్ వీణం. అదేవిధంగా వృక్ష జాతులు ప్లాంట్ కింగ్డమ్ అంట, ఆల్గేస్ ఫంగే ఇవన్నీ మెడిసిన్సే హోమియోపతిలో పుట. ఎట్లా మెడిసిన్సు అవి మనం ప్రయోగించినప్పుడు వాటి లక్షణాలు వస్తున్నాయి, దాన్ని తక్కువ మోతాదు ఇచ్చినప్పుడు అది తక్కువ అయిపోతుంది. అది ఎట్లా ఈ లక్షణాలు ఎట్లా వస్తున్నాయి, సారూప్య సిద్ధాంతంలో ఒక ఆరోగ్యవంతునికి ఏదైతే మనము మందు అనుకుంటున్నామో అది అతని మీద ప్రయోగించినప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు హ్యానిమన్ అతని సెల్ఫ్ అతని వ్యక్తిగతంగా ఏదైతే డికాషన్ తీసుకున్నాడో అలానే అన్ని మెడిసిన్స్ కూడా ఒక ఆరోగ్యవంతుని కనుక ఇచ్చినట్లయితే వాటి లక్షణాలు బయటకు వస్తున్నాయి. తర్వాత ఆ బయటకు వచ్చిన లక్షణాలను ఏదన్నా మనకు తెలియని డిసీజ్ కూడా ఉన్నట్టయితే ఇంకా డయాగ్నోసిస్ కానీ డిసీజ్ చాలా ఉన్నాయి. ఈడియోపతిక్ డిసీజ్ అని అంటాం. ఈడియోపతిక్ డిసీజ్ అంటే దానికి సరైన కారణం ఉండదు కానీ లక్షణాలు ఉంటాయి, దాన్ని ఈడియోపతిక్ అంటాం. అట్లాంటి వాటికి కూడా హోమియోపతిలో సారూప్య సిద్ధాంతంలో ఆల్రెడీ మన దగ్గర ప్రూవ్ చేసిన మెడిసిన్స్, ప్రయోగించిన మెడిసిన్స్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ లక్షణాలను వచ్చిన రుగ్మత లక్షణాలను క్రోడీకరించి వాటిని విశదీకరించి వాటి యొక్క ప్రత్యేకతను గమనించి కనుక మనం తక్కువ మోతాదులో ఈ డైనమైజ్డ్ మెడిసిన్ కనుక ఇచ్చినట్లయితే దానికి సరైన వైద్యం జరుగుతుంది, దుష్పరిణామాలు ఉండలేవు. అందుకే హోమియోపతిలో తక్కువ కాకపోవచ్చు కానీ దుష్పరిణామాలు మాత్రం 100% ఉండవు అనేది పబ్లిక్లో అది ఎవరికి తెలిసింది. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, విద్యావంతులకు శాస్త్రజ్ఞులకు తర్వాత ఈ వైద్యం మీద అవగాహన ఉన్న వాళ్ళకు మాత్రము మంచి అవగాహన ఉండి ఇప్పుడు పోలరైజేషన్ మొత్తము షిఫ్ట్ అవుతుంది. కాస్మోపాలిటన్ సిటీలో హైదరాబాద్లో హోమియోపతి ఉన్నంత ప్రాక్టీసు మామూలు వైద్యాలకు లేదు, మీరు గమనించి ఉంటారు. కన్సల్టేషన్స్ కూడా హైయెస్ట్ కన్సల్టేషన్ హోమియోపతిలో ఉంటుంది. అందుకని ఇప్పుడు జర్మనీ దేశంలో పుట్టినటువంటి హోమియోపతి వైద్యము ప్రపంచంలో అన్ని దేశాలలో ప్రాచుర్యంలో ఉంది. ఇప్పుడు పవర్ఫుల్ కంట్రీ అయినటువంటి అమెరికాలోనే 18వ శతాబ్దంలో 40 హోమియోపతి కాలేజీలు ఉండే. అప్పుడు ఇప్పుడు అవేమైంది, రాను మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క ప్రభావం వల్ల కాస్త మరుగున పడిపోయి మళ్ళీ ఇప్పుడు ప్రాచుర్యంలోనికి మళ్ళీ వస్తున్నది. ఎందుకంటే ఆ మెడిసిన్స్ తిని ప్రతిస్పందనలు వచ్చి ఏం చేయాలో అర్థం కాని అఘాధం పరిస్థితుల్లో మళ్ళీ హోమియోపతి వైపు పోలరైజేషన్ వస్తుంది. కాబట్టి హోమియోపతి వైవిధ్యం ఏంటంటే తక్కువ మోతాదు ఉంటుంది, దుష్పరిణామాలు అసలు ఉండవు, సారూప్య సిద్ధాంతం ఉంటుంది. కాబట్టి ఒక స్టేజ్లో ఒక 30C అని మేము ఇప్పుడు చెప్పాను, కొన్ని స్కేల్స్ చెప్పాను నేను, ఆ స్కేల్స్లో ఒక 30 పవర్ దగ్గర వచ్చినాక, 12 పవర్ దగ్గర వచ్చినాక అందులో మెడిసిన్ ఉన్నట్టుగా ఎటువంటి దాఖలాలు లేవు. ఎట్లా, రామన్ ఎఫెక్ట్స్ అనే పెద్ద సిద్ధాంతం అది, దానిలో కూడా లేదు. అవగాడ్రో సిద్ధాంతంలో కూడా లేదు. తర్వాత కెల్విన్ ఫోటోగ్రఫీ అని ఉంది, అందులో కూడా లేదు మెడిసిన్. స్టిల్ రుగ్మత తగ్గుతుంది. అంటే మిగిలిన వైద్యంలో ఉన్నట్టుగా వైద్య విధానంలో ఈ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేది ఇవి చెప్పడానికి.